దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ధర్మపురి గోదావరి నదీ తీరాన గోదావరి మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ లింగంపల్లి వీరగోపాల్ అన్నారు. ఆదివారం రోజున స్థానిక మార్కండే ఆలయ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగే గోదావరి హారతి కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. माता की जय, गंगा माता की जय, भारत माता की जय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, माता की जय, गो माता की जय, भारत माता की जय. ధర్మపురిలో రేపు ఆదివారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాల్లో ముఖ్యంగా గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అనేక ఏర్పాట్లు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది 5వసారి గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అత్యంత పవిత్రమైన మాసంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని రేపు ధర్మపురం నిర్వహిస్తున్నాం. దాన్ని విజయవంతం చేయవలసిందిగా భక్తజనులు, హిందూ బంధువులంతా రావాల్సిందిగా ఉత్సవ సమితి నుండి మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని కొరకు గాను గోదావరి మహాహారతి రాష్ట్ర కన్వీనర్ గారు శ్రీ వీరగోపాల్ గారు రావడం జరిగింది. వారు మనల్ని ఉద్దేశించి హారతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పరిపూర్తిస్తున్నాం. జిల్లా ధర్మపురి, దక్షిణ కాశీగా పేరు పొందిన ధర్మపురిలో రేపే ఇది హరిద్వార్ నుండి వస్తున్నటువంటి మహామండలేశ్వర్ కైలాసానంద బ్రహ్మచారి గారు, అదేవిధంగా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి శివక్షేత్రము శివస్వామీజీ, ఈ యొక్క గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పి మురళీధరరావు గారు, అదేవిధంగా ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, మధ్యలో ఇంకొక స్వామీజీ పాలెం శర్మ గారు ఏదైతే ఉందో చండీ ఉపాసకులు, వారు కూడా రావడం జరుగుతున్నది. మీరే కాకుండా ఈ యొక్క ఆహ్వాన సంఘం కమిటీలో అనేక మంది ఉన్నారు. మీరందరూ కూడా మరి రేపు పెద్దలందరూ వస్తున్నారు. ఇందులో డాక్టర్లు, పత్రిక, అదేవిధంగా అడ్వకేట్లు, ధార్మికంగా ఉన్న అనేక మంది ఆహ్వాన సంఘంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఏర్పడినప్పుడు సార్, మొదటిసారి ఉమాభారతి గారు వచ్చినప్పుడు ముందు జగిత్యాల మీదుగానే వెళ్ళడం జరిగింది. ఈ జగిత్యాలకు వచ్చి ఈ జగిత్యాల్లో అప్పుడు కార్తీక మాసం అయ్యప్ప స్వాములు అందరూ స్వాగతం, పబ్లిక్ అంతా కూడా బ్రహ్మాండంగా స్వాగతం చెప్పి ఆ విధంగా ఇవాళ మన జగిత్యాల జిల్లా ఏర్పడింది. ఇక్కడ నుండి మరి మా యొక్క కేంద్ర పనులన్నీ కూడా జగిత్యాల నుండే జరుగుతాయి కాబట్టి మీరు దయచేసి రేపు అంటే పబ్లిక్ ఎక్కువ కూడా మేము పోయినసారి సర్వే చేస్తే మన పత్రికలను చూసి ఎక్కువ వచ్చారు కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే మన జగిత్యాల జిల్లాకు అదేవిధంగా ధర్మపురి కూడా ప్రాచుర్యం రావడం విషయంలో, ధర్మపురి యొక్క అక్కడ క్రమక్రమంగా అభివృద్ధి చెందే విషయంలో మీ వంతు కూడా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. బాసర నుండి భద్రాచలం వరకు ఇప్పటికీ 25 కార్యక్రమాలు చేశాము. రేపు ధర్మపురిలో సెలవు దినం చూసుకొని భక్తులు ఎక్కువ మంది రావడానికి అవకాశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నాం కాబట్టి వేలాది మందిగా భక్తులు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలిపిస్తున్నాం. నాతో పాటు జ్ఞాన మహేష్ మా రాష్ట్ర ఆహ్వాన సంఘం సభ్యులు, మిగతా సోదరులందరూ కూడా ఉన్నారు కాబట్టి రేపు మీరు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.